ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో వేటకు వెళితే కఠిన చర్యలు తప్పవని పోలవరం డిఎస్పీ కె లత కుమారి మత్స్యకారులకు హెచ్చరించారు. పోలవరం పరిధిలో ఉన్న మత్స్యకారులకు పోలవరం పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం డిఎస్పీ కె లత కుమారి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 5న పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ప్రాంతంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఇద్దరు దుర్మరణం పాలయ్యారని, అనుమతులు లేని ప్రాంతంలో వేటకు వెళ్లడం నిషిద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడితే మత్స్యకారులపై చర్యలు తప్పవని, వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. వేట విషయంలో కొన్ని పరిమితులు పాటించాలని, ప్రాజెక్టు స్పిల్వే ప్రాంతానికి దిగువన బోట్ పాయింట్ పరిధి మేరకు మాత్రమే వేటకు అనుమతి ఉన్నదని సూచించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల నిర్మాణం తర్వాత గోదావరి నదిలో చేపల వేటకు గోదావరి పరిధి తగ్గిందని, 75 పడవల వేట వలన మత్స్యకారుల ఉపాధి లేకుండా పోయిందని, దానికి తోడు ఇతర ప్రాంతాల నుండి మత్స్యకారులు వచ్చి పెద్ద పెద్ద వలలతో చిన్న చేప పిల్లలను సైతం పట్టుకుని కోళ్ల ఫారాలకు ఎగుమతి చేయడం వలన, చేపల సంతతి తగ్గడం వలన మత్స్యకారుల ఉపాధి తగ్గిపోయి ఆర్థికంగా నష్టాలకు గురవుతున్నామని మత్స్యకారులు తమ సమస్యలు డిఎస్పీకి విన్నవించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి పోలవరం ప్రాజెక్టు ఎగువన, ప్రాజెక్టు స్పిల్వే దిగువన 1 కిలోమీటర్ పరిధిలో అనుమతులు వచ్చేలా కృషి చేస్తానని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇరిగేషన్ అధికారులు, మత్స్యశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తానని డిఎస్పీ తెలిపారు. అప్పటి వరకు ప్రాజెక్టు పరిధిలో వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటి వరకు అతిక్రమించిన వారిపై సానుభూతితో మత్స్యకారులు బ్రతుకు తెరువు పోతుందనే ఉద్దేశంతో కేసులు కూడా నమోదు చేయలేదని, ఇక మీదట అతిక్రమిస్తే కేసు నమోదు చేయడం జరుగుతుందని డిఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలవరం సిఐ కె విజయబాబు, పోలవరం ప్రాజెక్టు సిఐ ఆర్ఓ వెంకటేశ్వర్లు, ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ బుగ్గ మురళీకృష్ణ, మత్స్యశాఖ అధికారులు పి వెంకటేశ్వరరావు, ఎం వెంకటేశ్వరరావు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. మాలాగా సగం సగం ఈతగాళ్ళు కాదు, మాలాగా బయట వాళ్ళు కాదు. గోదావరి అంటే ఏంటో గోదావరి లోతు అంతా తెలిసిన వాళ్ళే కదా. సరే, మొన్న కలెక్టర్ గారు మన పట్టుసీమ ఇదైనప్పుడు కలెక్టర్ గారు పైన ఉంటే కలెక్టర్ గారు ఫోటో తీసి నాకున్ను మన ఎస్పీ ఆఫ్ ఆర్ఐ గారికి ఒక ఫోటో పెట్టారు. వాట్ ఈజ్ దిస్, ఏంటి ఇది అని. ఏంటి, ఏదైతే మన పిల్లలు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడ్డారో అదే ప్లేస్కి మళ్ళీ మన వాళ్ళు వెళ్ళి ఫిషింగ్ చేస్తున్నారు. ఆ రోజు ఎన్ని పోట్లు బయట తీసుకొచ్చారు మీరు? ఎస్ఐకి అప్పగించారా మీరు? మేమేమైనా కేసు కట్టామా? పెట్టి కేసు అంటే కేసే కాదు. ఎందుకు కట్టలేదు? ఇంతమంది ఇప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఇదే లాస్ట్ మీటింగ్, నేనైతే ఇక్కడ నుంచి ఉపేక్షించాను. ఎందుకంటే ప్రతిసారి కలెక్టర్ గారు ఫోటో పెట్టి నువ్వేం చేస్తున్నావు అని అతన్ని తిడతా ఉంటే, నువ్వేం చేస్తున్నావు అని నన్ను తిడతా ఉంటే ఎట్లా ఉందంటే, ఏదో అతనేదో లూజ్ చేసినట్టు అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎంతవరకు ప్రొహిబిటెడ్ చెప్పండి, ఏమైనా ఐడియా ఉందా మీకు? ప్రాజెక్ట్ నుంచి ఎంతవరకు ప్రొహిబిటెడ్? ఇక్కడైతే మాకు తెలియదమ్మా, అంటే దగ్గర 1 కిలో 2 కిలోమీటర్ల దగ్గర దగ్గరికి వెళ్ళకూడదు. 3, మీకు ఐడియా ఉందా? 3 కిలోమీటర్లు. మీకు 3 కిలోమీటర్లు? ఓకే, కాదు మనకు అంత దగ్గరికి వెళ్తే ఉండాలి. ఆర్ మీటర్ చెప్పండి, పెద్ద చేపలు పడుతున్నాయా? పర్లేదు చెప్పండి అయ్యా, మీ సమస్య కూడా నేను కలెక్టర్ గారికి చెప్తాను.